सी సౌత్ చైనా सी की సంబంధించిన అంశాల్లో కూడా మనం స్ట్రాటజిక్ గానే బిహేవ్ చేస్తాం ఇందిరా పాస్ మలక్కా జలసంధి అక్కడ నుంచి బట్ మనకు బిగ్గెస్ట్ థ్రెట్ ఎక్కడి నుంచి వస్తుందంటే చైనా నుంచి వాళ్ళు ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద 53 దేశాల్లో అప్పులు ఇచ్చారు అప్పులు ఇచ్చినప్పుడు రెండే కండిషన్లు మేము డిసైడ్ చేస్తాం మీకు ఏది ఉపయోగం అని అది రోడ్ అవ్వచ్చు ఎయిర్‌పోర్ట్ అవ్వచ్చు సీ పోర్ట్ అవ్వచ్చు స్టేడియం అవ్వచ్చు అవి కట్టడానికి మాత్రమే ఇస్తాం మీరు ఖర్చు పెట్టుకోవడానికి కాదు మీ అగ్రికల్చర్ ఇంప్రూవ్ చేయడానికి కాదు మీరు ఒప్పుకున్న తర్వాత మా కాంట్రాక్టర్లు మా సిటిజన్స్ వచ్చి దాన్ని కడతారు కట్టిన తర్వాత మీకు ఇస్తాం మీరు నడపగలిగితే నడుపుకోండి బట్ నడపలేకపోయి మా అప్పుల్లో డిఫాల్ట్ అయ్యారనుకోండి ప్రతి సంవత్సరం ఇంత కట్టాలి ఆ ఈఎంఐ లాగా అది కట్టకపోతే మేము ఏం కట్టామో దాన్ని మేము ఆక్యుపై చేస్తాం ఇలాగా వాళ్ళు హంబన్టోటా పోర్ట్ అని ఈ యొక్క శ్రీలంకలో కట్టారు కడితే అది ఆయనకి రాజపక్సే మహిందా రాజపక్సే ఆ రోజుల్లో ప్రెసిడెంట్ ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ప్రెసిడెంట్ సో ఆయన ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మహిందా రాజపక్సే సో అతనికి లంచాలు ఇచ్చి అది వాళ్ళ ఊరు దట్ హంబన్టోటా అనేది వాళ్ళ ఊరు వాళ్ళ నియోజకవర్గం అక్కడ ఒక పోర్టు ఒక ఎయిర్పోర్ట్ కూడా కట్టారు ఆ పోర్ట్లో ఒక్క షిప్ రాలేదు వాళ్ళు న్యాచురల్లీ ఆయన ఓడిపోయిన తర్వాత వచ్చాడు మైత్రిపాల సిరిసేన అని వాళ్ళు ఆ డబ్బులు కట్టలేకపోయారు కట్టకపోతే చైనా అంది సరే అయితే ఆ పోర్ట్ మాకు ఇచ్చేయండి 99 ఏళ్ళ లీజ్ ఈ 99 ఏళ్ళలో మీ అప్పు తీర్చేయండి తీర్చకపోతే మాది పర్మనెంట్ బట్ 99 ఏళ్ళు వీళ్ళు ఎవరైనా బతుకుంటారా ఎవరు ఉండరు కదా ఆ పోర్ట్ మాదవుతుంది సో మేము నడుపుతాం అందులో మర్చెంట్ షిప్స్ వస్తాయా నేవల్ షిప్స్ వస్తాయా ఏమొస్తాయో అది మీకు అనవసరం అని ఇప్పుడు ఆల్రెడీ చైనా వాళ్ళ షిప్లు అక్కడ ఉన్నాయి అక్కడి నుంచి ఇండియా ఎంత దూరం 36 కిలోమీటర్లు సో అందువల్ల మనకు థ్రెట్ సౌత్ చైనా సీ కొంచెం దూరం ఈ మలక్కా స్ట్రైట్స్ అంటే సింగపూర్కి సుమాత్రా ఐలాండ్కి మధ్యలో ఉంది సబాంగ్ సబాంగ్ ద్వీపంలో కూడా మనం పెట్టుబడులు పెట్టాం తెలంగాణని గోదావరి కౌంటర్ బ్లాస్ట్ మనము ఇరాన్లో పెట్టాం ఐ మీన్ చాబహార్ పోర్ట్ అది కొత్త పోర్ట్ కాదు బట్ అందులో మన పెట్టుబడి ఏమిటంటే కొత్త బెర్తులు కట్టి జాతీయ ఛానల్లో ఎక్కువ మంది ఐ మీన్ ఆమెడ్ వీటిలో పనిచేసిన స్ట్రాటజిస్టులు చెప్తున్న అంశం ఏంటి అని అంటే మనం ఇటువైపు నుంచి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయవచ్చు ఎందుకంటే మలక్కా జలసంధి అండ్ ఇందిరా పాస్ మధ్య అని ఒక ఇండియన్ ఫారెన్ పాలసీలో ఎప్పుడూ లేదు ఓకే మనది కాని టెరిటరీలో ఒక్క మనిషిని పెట్టలేదు ఇండియా ఇంతవరకు అదేంటి మలక్కా స్ట్రైట్స్ ఇండోనేషియా అండ్ సింగపూర్ మధ్యలో ఉంటుంది అది మనకు అండమాన్స్లో ఇందిరా పాయింట్ అని సదర్న్ మోస్ట్ పాయింట్ ఉంది అక్కడి నుంచి దగ్గర బట్ అటువంటి డబ్బులు వేస్ట్ చేసే సిద్ధాంతం ఇండియాకి లేదు ఎందుకంటే మీరు మనుషులు అక్కడ పడతారు సో దెర్ ఇస్ నో అఫెన్స్ అనేది ఉండదు డిఫెన్స్ మాత్రమే ఉంటుంది గట్టిగా చేయగలుగుతాం మన న్యూక్లియర్ వెపన్స్ కూడా క్లియర్గా చెప్పేసాం ప్రపంచానికి నో ఫస్ట్ యూజ్ మీరు మా మీద అణుబాంబు వేస్తే మేము రిప్లై ఇస్తాం మీరు ఒకటేయండి మేము 20 ఇస్తాం కానీ ఫస్ట్ బాంబు మేము వేయం దట్ ఈస్ అవర్ పాలసీ సో చివరిగా దీనికి ఎండ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది సార్ దీనికి ఇప్పుడు ఇది ఎండ్ ఉండదండి ఎందుకంటే ఆ చైనా అనేది అప్పుడే మాయమైపోతే భూమి మీద నుంచి మనము మాయము మన జనాభా వాళ్ళ జనాభా రెండూ పెద్దవే ఎకానమీ వైజ్ వాళ్ళు ప్రస్తుతం కొంత ఏదో మనకంటే కొంచెం బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంది బట్ మనము అంత మరీ బీదగా ఏమి లేవు సో ఇది ఇండియాని రూపుమాపడం అనేది వాళ్ళ వల్ల కాదు చైనాని రూపుమాపడం అనేది మన వల్ల కాదు చైనా మనకు 3 రెట్లు పెద్దది బట్ దానికి 13 దేశాలతో బార్డర్ ఉంది మనకు అన్ని దేశాలతో బార్డర్ లేదు కాబట్టి ఇబ్బంది లేదు సో బై అండ్ లార్జ్ ఈ స్టేల్మేట్ ఇలాగే కంటిన్యూ అవుతుంటుంది అప్పుడప్పుడు వాళ్ళు పెన్ ప్రిక్స్ కింద ఏదో చేస్తారు వేలు కాల్చుకుంటారు ఎందుకంటే ద రిటాలియేషన్ విల్ బి హిందీలో చెప్తారు మూథోడ్ జవాబు అని చంపా పగల కొట్టినట్టు ఇస్తారు అందులో సందేహం లేదు వీ హ్యావ్ ఆల్రెడీ ప్రూవ్డ్ మెనీ టైమ్స్ you meddle with us, we will repay 10 times more. So అందువల్ల అది అందుకే వాళ్ళు మళ్ళీ తిరిగి కంటిన్యూ చేయలేదు అది. ఓకే అవును మళ్ళీ మాటలకే వచ్చేసారు. అవును సో అదే వాళ్ళ స్ట్రాటజీ. ఓకే దేర్ వోంట్ బి ఎ రెగ్యులర్ వార్ బికాజ్ వాళ్ళకి కాస్ట్లీయే మనకి కాస్ట్లీ.